అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. వైద్య విద్యార్థినిపై జరిగిన అత్యాచారాన్ని నిరసిస్తూ ఈరోజు పాలిటెక్నిక్ కాలేజీ విద్యార్థులతో ఐద్వా ఎస్ఎఫ్ఐ కళ్ళకు గంతలు కట్టుకుని నిరాహార ర్యాలీ నిర్వహించడం జరుగుతోంది. మహిళలపైన అత్యాచారాలు అరికట్టాలని చెప్పి, దోషులను కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. ప్రభుత్వం గతంలో నిర్భయ చట్టం తీసుకొచ్చాము, ఇక మహిళలపైన ఇలాంటివి జరగవని చెప్పి చెప్పారు. ఈ చట్టాలు తీసుకురావడమో, చట్టాల్లో మార్పులు చేయడమో కాకుండా మహిళలకు రక్షణ కల్పించే విధంగా, పని ప్రదేశాల్లో వాళ్ళు పీస్ఫుల్గా పనిచేసుకునేటువంటి విధంగా వాళ్ళకి రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక పీజీ స్టూడెంట్ ఒక మహిళా డాక్టర్ పైన జరిగినటువంటి అత్యాచారము, హత్య అనేది చాలా దారుణమైన విషయము. ఒక్కసారి భారతదేశం అంతా కూడా ఉలిక్కి పడినటువంటి నిర్భయ ఘటన మళ్ళీ మనకు పునరావృతం అవుతున్నది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని చెప్పి ప్రతిసారి మహిళా సంఘాలుగా, ప్రజా సంఘాలుగా, విద్యార్థి సంఘాలుగా మేము అందరం కూడా డిమాండ్ చేస్తూనే ఉన్నాము. కానీ ప్రభుత్వాల వైఫల్యం అనేది కూడా ప్రతి సందర్భంలోనూ బయటపడుతుంది. అంత పెద్ద మెడికల్ కాలేజీలో సీసీ కెమెరా లేకపోవడం అనేది చాలా దారుణమైనటువంటి విషయము. మహిళలకు ఏదో జరిగినప్పుడు ప్రభుత్వాలు హడావిడిగా ఏదో 2 రోజుల పాటు చేయడమే కాకుండా మహిళలపై దారులు కానీ అత్యాచారం జరగకుండా పూర్తి వాళ్లకు రక్షణ కల్పించే విధంగా అడుగులు వేయాలని చెప్పి కోరుకుంటున్నాము. అదేవిధంగా మహిళలపై లైంగిక వేధింపులు ఆపాలంటే పోర్న్ సైట్లు కానీ, మద్యం కానీ, గంజాయి లాంటివన్నీ కూడా, డ్రగ్స్ అన్నీ కూడా పూర్తిగా సమూలంగా నాశనం అయితేనే తప్ప మహిళలపై అత్యాచారాలు కానీ, అఘాయిత్యాలు కానీ ఆపాలని చెప్పి ఈ సందర్భంగా మహిళా సంఘం డిమాండ్ చేస్తోంది. హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం, మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కు వచ్చేసింది. ఆగస్టు 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం, లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి, డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి, ఊరికే రావు.